Hi, welcome back to our channel AR Collection and Vlogs. Hello, friends. So, this is Sunday Roju. I am going to vlog this. I am going to spend Sunday and enjoy this. I am going to share this. So, this is first early morning view. Peaceful ga untundi sounds alage pettesanu nenu and morning time lo chala baa anipistundi maaku ante daggara chettlu untayi kabatti pakshalu ala vachesi sounds ala untayi avi koollu kuda maave annattu chala baa anipinchindi inga tea and tiffins chesesi chinna bayitiki ellesoddamu eppudu intlone avutundi pillala kuda summer ante endal cheyabatti etu bayitiki ellatlem kada anesi sunday aa roju ala bayitiki elladaniki aithe plan cheskunnamu ekkadiki ellam enti anedi aaru ee complete video share చేస్తాను బయటికి అంటే పెద్ద రెస్టారెంట్స్ పార్కులు అలా ఏం లేవు సో మేము ఉండేది టౌన్ లో కాదు కాబట్టి విలేజ్ టైప్ లో ఉంటాం కాబట్టి పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం లేదు జస్ట్ అలా నేచురల్ గా ఇలా వైట్ వాటర్ కోసం అయితే అలా వెళ్ళాము చూసారు కదా ఇక్కడ వచ్చేసి తెలంగాణలో కామన్ అండి ఇది నేచురల్ కాబట్టి అందరూ తీసుకుంటారు సో తప్పుగా అనుకోవద్దు మీ అందరికీ తెలిసే ఉంటుంది కళ్ళు అంటే వైట్ వాటర్ అనేది నేచురల్ ట్రీ నుంచి వచ్చింది కాబట్టి చాలా మంచి హెల్దీగా కూడా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అది అలా దాని కోసం అయితే వెళ్ళాము మేము వెళ్ళేసి అక్కడ కాసేపు లొకేషన్ అనేది చాలా బా అనిపించింది ఇది పెద్ద మర్రి చెట్టు అండి ఆ మర్రి చెట్టు ఊడలు అలా వచ్చేసరికి ఉయ్యాల ఊగడానికి అనేసి చిన్న చిన్న గేమ్స్ అలా మేమందరం అంటే నలుగురమే వెళ్ళాము ఇంట్లో ఇద్దరు పిల్లల మేమే వెళ్ళాం కాబట్టి కొంచెం సేపు అలా చిట్చాట్గా ఎంజాయ్ అయితే చేశామండి మర్రి ఊడలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా వాళ్ళు ఇప్పటివరకు అంటే మా పిల్లలు అయితే చూడలేదు సో వాళ్ళకి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ చెట్టు కింద ఎన్ని రకాలుగా గేమ్స్ ఆడుకోవచ్చు ఎలా ఏంటి అనేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా కాసేపు కూర్చొని అలా అయితే చేశామన్నట్టు సో ఇంకా రిటర్న్ వచ్చేద్దాం వచ్చేసి వంట చేయాలి అనేసి రిటర్న్ వస్తుంటే మాకు రోడ్ సైడ్ ఈ ఫ్లవర్స్ అనేది కనిపించాయి ఈ ఫ్లవర్స్ అయితే మీ అందరికీ తెలుసు కదా వీటి పేరు వచ్చేసి నాకు పెద్దగా అయితే తెలీదు ఏమంటారో మరి మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక ఇంటికైతే వచ్చేసాము చాలా బాగా అనిపించాయి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎందుకు తీసుకొచ్చుకున్నావు ఇన్ని ఫ్లవర్స్ అది దాన్ని నేను నన్ను మా సార్ అడుగుతుంటే వీటితోటి గేమ్స్ ఆడవచ్చు చాలా బాగుంటుంది తెలుసా మేము అలా ఆడుకునేవాళ్ళం ఇలా ఆడుకునేవాళ్ళం అనేసి చెప్తున్నాను తను ఏం ఆడలేదంట తనకు అంతగా గుర్తుకు లేదంట సో నేను వచ్చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పూరేకులు వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ రెక్కలు వచ్చేసి నేను ఈ మధ్యనే ఫేస్బుక్ పేజ్లో చూశానండి వీటిని కర్రీలాగా కూడా ప్రిపేర్ చేశారు సో ఈ కర్రీ అయితే మనకు టోటల్గా తెలీదు అందుకే నేను ప్రయోగం అయితే ఏం చేయలేదు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు అసలు వండుతారా లేదా నేను ఫేస్బుక్ పేజ్లో చూశాను కాబట్టి ఏమో నాకు అంత నమ్మాలనిపించలేదు సో ఈ ఫ్లవర్ చుట్టూ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి వీటిని ఎడ్జెస్లో చిన్నగా తీసేసి ఇలా కొంచెం సైడ్కి అనేసి మన నెయిల్స్కి అన్నిటికీ ఇలా పెట్టుకునే వాళ్ళం ఎంతమందికి ఐడియా ఉందండి ఈ గేమ్ వచ్చేసి నాకు తెలుసు చాలా చాలా వరకు ఈ గేమ్ అయితే చాలామంది ఆడారు గుర్తుంటుంది కూడా సో ఇలా ఒకరికొకరం పెట్టుకుంటేనేమో ఆ నెయిల్స్ అనేది బాగుంటాయి కదా సో నేను ఒక్కదాన్నే పెట్టుకోవడం వల్ల ఇలా రాలిపోతున్నాయి సార్ ఇలా పెట్టేసుకొని ఎంతసేపు ఎవరి నెయిల్స్ ఎక్కువసేపు ఎంతసేపు ఉంటాయి అనేసి గేమ్ లాగా ఆడుకునే వాళ్ళం సో దీని వచ్చేసి పులిగోళ్ళాట అని కూడా అంటే సమ్ పేరు అలా పెట్టేవాళ్ళము ఇలా ఎంతమంది పెట్టుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి జస్ట్ ఫర్ ఫన్ అంతే ఓల్డ్ మెమొరీస్ అన్నట్టు ఈ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు ఎందుకు అవసరం ఎండగొడుతుంది వెళ్దామంటే కొన్ని ఓల్డ్ మెమొరీస్ అనేది పిల్లలకు కూడా నేను షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను షేర్ చేశాను ఇలా ఎంతమంది పెట్టుకున్నారు ఎంతమంది ఆట ఆడుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరివి ఎక్కువసేపు ఉంటే వాళ్ళు విన్ అయినట్టు ఈ నెయిల్స్ అలా పెట్టుకొని నేను పిల్లలకు అనేది చేసి చూపించాను మా పిల్లలకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నేను అదే చెప్తున్నాను ఇలా ఆడుకునే వాళ్ళం ఎంత కదిలించినా వెళ్ళకపోయేది అని అదే షేర్ చేస్తున్నాను ఇలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఈ మొగ్గలు ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ ఈ మొగ్గలు అనేది సో వాటితో కూడా గేమ్ ఆడుకునే వాళ్ళం
ఇది కూడా గుర్తుంటుంది కదా మీకు. వీటిని ఇలా చిన్నగా తీసేసి అన్ని ఓల్డ్ మెమరీస్ అయితే వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంత టైం లేదు, పిల్లలకు కూడా మొత్తం మొబైల్స్ అండ్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ ఇవే అయిపోయాయి కదా. ఇలాంటి గేమ్స్ అనేది కొంచెం కూడా అసలు గుర్తుండట్లేదు, తెలియట్లేదు ప్రజెంట్ ఇప్పటి పిల్లలకైతే. అస్సలు ఇలా నీట్గా తీసుకొని బ్రేక్ బెల్లులో, నేను స్కూల్ డేస్లో చెప్తున్నాను, బ్రేక్ బెల్లో బయటికి వెళ్ళి మా స్కూల్లో ఉండేది ఈ చెట్లు అనేది రోడ్ సైడ్ ఉండేది. చాలా అంటే చాలా మొగ్గలు తీసుకొచ్చుకునే వాళ్ళము, ఎవరికి ఎన్ని మొగ్గలు ఉన్నాయా అనేసి కౌంట్ కూడా చేసుకునే వాళ్ళం అన్నట్టు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా పట్టేసుకొని లోపల ఉన్న ఇవి వీటిని ఇలా పట్టేసుకొని సో టూ టీమ్స్గా ఉండి ఇలా ఆడేవాళ్ళము. నేనే చూస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. టూ టీమ్స్గా ఉండి ఎవరు ఎంతసేపు ఆడతారు అనేసి ఇలా కోడిపుంజులాట అని కూడా అంటారు. దాని పేరు వచ్చేసి కోడిపుంజులాట, ఇంకొకటి పులిగోర్లాట అని ఉంటుండే. ఈ ఫ్లవర్స్ పేరు అయితే సమ్ ఏదో ఉంటుందండి, నాకు పెద్దగా అయితే ఐడియా లేదు, గుర్తుకు రావట్లేదు. ఈ ఆట ఎంతమందికి గుర్తుంది, మీకు ఎవరికైనా గుర్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా అనిపించింది ఈరోజు వీడియో మీకు? ఇంతే అండి, ఇంతవరకే షూట్ చేశాను, తర్వాత వచ్చేసి ఇంకా వంట చేసేసుకొని తినేసాము, ఇంకా అంతే, అదేం షూట్ చేయలేదు నేను. నాకు ఎందుకో ఇది షేర్ చేయాలనిపించింది. మీకు కూడా బాగా అనిపిస్తే, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంపల్సరీగా నా వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్, ఓల్డ్ మెమొరీస్, ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ కిచెన్ కలెక్షన్ వైజ్గా కూడా నేను షేర్ చేస్తాను. నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.